99కి అంట. వంద రోజుల్లో ఏం సాధించారు సార్ అంటే క్వార్టర్ 99కి అనట. గత ప్రభుత్వం ప్రభుత్వమే మద్యం అమ్మింది, ఓన్లీ క్యాష్ అన్నారు, అదొక మద్యం మాఫియా నడిపారు. అప్పటి ప్రభుత్వంలో క్వార్టర్ ఎంత? 200 అన్నట్టున్నారు. ఇప్పుడేమో క్వార్టరు 99కే. మందుబాబులంతా హ్యాపీ, వెరీ గుడ్. కానీ చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం సార్, గత ప్రభుత్వంలో కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయి. తల్లిదండ్రులంతా మా బిడ్డలంతా డ్రగ్స్కు బానిసలయ్యారు అని ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలామంది మాతో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఇలా మద్యం ఏరులై పారిస్తారేమో అన్న భయం కలుగుతుంది. ఇది సమాజానికి మంచిది కాదు. మద్యం కన్సంప్షన్కి, ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతాయో, మద్యం సేవించడం ఎంత పెరుగుతుందో, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా ప్రొపోర్షనేట్గా పెరుగుతున్నాయని చాలా స్టడీస్, చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారికి ఇదేదో బాటా సేల్స్ సిస్టమ్ లాగా 99 అని మీరు సేల్స్ ప్రమోట్ చేసుకోవడానికి చేస్తున్నారేమో, కానీ మద్యం అమ్మకాలని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఉంది. షాపులు కూడా తగ్గించాలి. ఇంకేమైనా నేను కవర్ చేయలేదు. ఎనీథింగ్ యూ వాంట్ టు సే? చంద్రబాబు గారు చెప్పిన మాట, 100 రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, 100 రోజుల్లో మేము పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాము, 100 రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు, 100 రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు సూపర్ 6లో ఒక్కటి కూడా, ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఎందుకు సార్ అని అడుగుతున్నాం. మోడీ గారి డైరెక్షన్లో చంద్రబాబు గారి 100 రోజుల సినిమా అటర్ ఫ్లాప్. ఎవరూ కూడా 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలి అని మేము కూడా అంటం లేదు. కానీ ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కొత్త ప్రభుత్వము వాళ్ళ పక్షాన నిలబడుతుందని ఎంతో ఆశగా ఓట్లేసినప్పుడు కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వెరీ డిసప్పాయింటింగ్. చంద్రబాబు గారి సూపర్ 6లో మొట్టమొదటిది రైతులకి 20,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అనుకుంటా దాని పేరు. మరి ఎంతో మంది రైతులు, కనీసం 50 లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇటీవల వరదలు కూడా వచ్చాయి. చంద్రబాబు గారు చెప్పిన విషయం, 7 లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లింది, వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తానన్నాడు. 17వ తేదీ లోపల అది విడుదల కూడా చేస్తానన్నాడు. ఆ 17 కాస్త దాటైపోయింది. ఇంతవరకు ఆ నష్టపరిహారమే ఇంకా ఇవ్వలేదు. ఇక సూపర్ 6లో చెప్పిన రైతులకి 20,000 రూపాయలు చంద్రబాబు గారు ఎప్పుడిస్తారో ఇంతవరకు రైతులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇది కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు 4 లక్షల చొప్పున 5 సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు చంద్రబాబు గారు. అంటే ఈ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చూపించాల్సింది చంద్రబాబు గారు.
కానీ 16,000 ఉద్యోగాలకు మాత్రమే మిగతా ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు దాని ప్రణాళిక ఏమిటి కోచింగ్ల కోసం తయారయ్యే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు లక్షలలో ఈ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని లేకపోతే ఉద్యోగాలు రాకపోతే కనీసం 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీరు ఇస్తామన్నారు అది ఎప్పుడు ఇస్తారో దాని కార్యచరణ ఏది ప్రకటించలేదు మీరు గత టర్మ్ చూసి తీసుకున్న 2014 లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా చెప్పారు కానీ అది గాలి కొట్టుకోకొని ఈసారి కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలని మీరు మానిఫెస్టోలో చెప్పారు ఇది కూడా కొట్టుకోబోతుందో ఏమో అని మా ఆందోళన ఇది కాకుండా తల్లికి వందనం అంతేనా తల్లికి వందనం అనే స్కీమ్ కింద ప్రతి బిడ్డకు తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే ఒకరైతే ఒకరికి ఇద్దరైతే ఇద్దరికి ముగ్గురైతే ముగ్గురికి నలుగురైతే ఏకంగా 60,000 రూపాయలు అని చెప్పారు చంద్రబాబు గారు మరి తల్లికి వందనం పథకం ఏమైంది తల్లికి బిడ్డలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా స్కూల్ ఫీజులు కట్టుకునే సమయం అయిపోయింది మరి ఎప్పుడు చంద్రబాబు గారు దీన్ని అమలు చేస్తారో కళ్ళలో ఒత్తులేసుకొని బిడ్డలు తల్లులు ఎదురు చూస్తున్నారు ఈ పథకం కూడా అమలు కాలేదు ఇక ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి ఇంకొక పథకం ఇది ఫోర్త్ది మహాశక్తి మహాశక్తి పథకం కింద చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి నెల ప్రతి మహిళకు అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఈ ఏజ్ గ్రూపులలో ఉన్న వాళ్ళకి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ ఇంత 1000 కోట్లో 1500 కోట్లో ప్రతి నెల ఖర్చు అయ్యే స్కీమ్ ఇంత పెద్ద వాగ్దానం చంద్రబాబు గారు చాలా సులువుగా ఇచ్చారు మరి ఇది అమలు చేసే చిత్తశుద్ధి చంద్రబాబు గారికి ఉందా లేదా ఆ ఉద్దేశమైనా ఉందా చంద్రబాబు గారు స్పష్టం చేయాలి ప్రతి మహిళని నేను ఒక శక్తిగా చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు చంద్రబాబు గారు ప్రతి మహిళకి 1500 ఇస్తే ఆ మహిళకి భరోసా ఉంటుంది అని చెప్పిన వారు చంద్రబాబు గారు మరి ఆ మహిళల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇంకొకటి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం అన్నారు ఇప్పుడేమో దీపావళి అంటున్నారు మొన్న కూడా ఇలాగే ఇంకొక పథకం బస్సు ఉచితం అన్న పథకం ఇండిపెండెన్స్ డే కన్నారు ఇండిపెండెన్స్ డే దాటే పోయింది ఇంకా పక్క రాష్ట్రం తెలంగాణలో కర్ణాటకలో వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు వాగ్దానం నిలబెట్టుకుంది మరి అక్కడ రోజుల్లోనే వారం గడవక ముందే పక్క రాష్ట్రంలో అమలు చేయగలిగినప్పుడు మరి చంద్రబాబు గారికి ఇక్కడ ఇంత చిన్న స్కీము ఒక 250 కోట్లు చేస్తుందేమో ఇది ఇంత చిన్న స్కీము అమలు చేయడానికి కూడా 100 రోజులు సరిపోలేదు చంద్రబాబు గారు ఒక మహిళ బస్సు ఎక్కితే ఆ బస్సు ఎక్కిన మహిళకు ఉచితం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో దీనికి ప్రణాళిక ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు.